రంపచోడవరం నియోజకవర్గం 11 మండలాల జనసేన పార్టీ కన్వీనర్లతో కార్యకర్తలు జనసేన అభిమానులు జన సైనికులతో రంపచోడవరంలో భారీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు అలాగే మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గారు హాజరయ్యారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం మరింత ఈ సమావేశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం నాయకులు దుర్గేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా రోజు రోజుకి జనసేన పార్టీకి ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని విడివిడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను సమీకృతం చేయటానికి ఏకోన్ముఖంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి అందరం కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి జనసేన పార్టీ మాత్రమే అనేటువంటి మాటని తెలియజేయడానికి, దాంతోపాటు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నటువంటి ఆదివాసీ యువతీ యువకుల్ని పార్టీలో చేర్చుకోవడానికి, ఇలాంటి వివిధ రకాల కారణాలతోటి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగానే ఇవాళ చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువతీ యువకులు, ఇతర పార్టీలకు చెందినటువంటి యువతీ యువకులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడం, 300 మంది జాయిన్ అవడం జరిగింది. ఈ రకంగా పార్టీ బలోపేతానికి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. రంపచోడవరం నియోజకవర్గంలో ఒక నాయకుడు కావాలని 11 మండలాల మండల కన్వీనర్లు అయితే మీ ముందు ప్రపోజల్ పెట్టారు, దీనిపై మీ అభిప్రాయం? ఇది ఇప్పటికే అధిష్టానం దృష్టిలో ఉంది. ఈ విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 11 మండలాలని కూడా ఒకే తాటి మీద నడిపించగలిగేటువంటి నాయకత్వం, రేపొద్దున్న రాజకీయ కురుక్షేత్రంలో ఎన్నికల్ని ఎదుర్కొనేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి నాయకుడిని మేము తప్పనిసరిగా ఎంపిక చేసి అతని ద్వారా లేకపోతే ఆమె ద్వారా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పోలవరం ముంపు మండలాల్లో గ్రామాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందండి. ఇప్పటికే ఆయన పర్యటన చేయకపోయినా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు, అవి ఆర్ఆర్ ప్యాకేజ్ విషయం కానివ్వండి, లేకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, సహాయ పునరావాస కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అది ముంపు ప్రభావిత ప్రాంతాల దగ్గర నుంచి మొదలుపెట్టి రంపచోడవరం మీదుగా పోలవరం ప్రాజెక్టు వరకు కూడా మొత్తం ఈ గ్రామాలను సందర్శించాలని, ఈ సమస్యల మీద గళమెత్తాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టబడదు. చివరగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీరమణులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే మేము వారందరికీ మనవి చేసేది ఏంటంటే, వారాహి యాత్రకు ముందు ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క స్థితిగతులు వారాహి యాత్ర తర్వాత చూసుకుంటే చాలా పెద్ద తేడా కనబడుతూ ఉంది. ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు జనసేన పార్టీయే మనకు రక్షణ కల్పించగలదు అనేటువంటి మాట. అది ఎప్పుడైతే ప్రజల్లో వచ్చిందో దాన్ని పురోధి చేసుకుని పట్టుకోవాల్సిన బాధ్యత, అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది అందిపుచ్చుకోవాలంటే దానికి షార్ట్ కట్లు ఉండవు. ఒకటే విధానం, ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి పనిచేయటం, వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయటం. మనం అధికారంలో లేం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ రూపంలో వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తెలియజెప్పడం ద్వారా ఇక్కడ ఆదివాసీలకి జనసేన పార్టీ మాత్రమే తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేటువంటి మాట ప్రజల మనసుల్లోకి చుచ్చుకునే విధంగా తీసుకెళ్ళటం, ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది ఒక కార్యాచరణగా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగస్వాములు కమ్మని చెప్పి ఇప్పటికే ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి వీర మహిళలకు, జన సైనికులకు, అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వారికి కూడా తెలియజేస్తున్నాం. అందరం కలిసి మూకుమ్మడిగా ఒకే మాట మీద నిలబడి ఒకే తాటి మీద నడిచి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తాం.